మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. జీవితంలో అనేక బాధలు వేధిస్తున్నాయా? వ్యాపారాల్లో లాభాలు రావటం లేదా? వివాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయా? సంతాన ప్రాప్తి కలగలేదా? ఆర్థిక సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయా? ఇలా సమస్య ఏదైనా సరే పరిష్కారం మాత్రం ఒకటే, ఆ పరిష్కారమే పరమేశ్వరుడు. ఆ మహాశివుడి అనుగ్రహం ఉంటే ముందు చెప్పిన బాధలన్నీ తొలగిపోతాయి. జీవితంలో కష్టాలు, బాధలు, ఏడుపులు ఉండవు. అంతా ఆనందం, ఐశ్వర్యమే ఉంటుంది. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు. శివ అనగా సంస్కృతంలో శుభం, సౌమ్యం అనే అర్థాలు ఉన్నాయి. ఈయన త్రిమూర్తులలో చివరివాడైన లయకారకుడు. శివుడు హిందువులు పూజించే దేవుళ్లలో ప్రథముడు. శివుడు లింగరూపంలో పూజలు అందుకుంటాడు. నేటికి దేశమంతటా శివాలయాలే అధిక సంఖ్యలో ఉన్నాయి. వేదాలలో శివుడు రుద్రునిగా చెప్పబడుతున్నాడు. శివుడు ఆద్యంతాలు లేనివాడు, అతిశయించువాడు. ఎక్కడి నుండైనా ఎక్కడికైనా, ఏ కాలం నుండైనా ఏ కాలానికైనా అవలీలగా పయనించువాడు మరియు రూపాతీతుడు. ఆదిశంకరాచార్యుల వారి ప్రకారం శివ అనగా కల్మషం లేనివాడు. అంటే ప్రకృతి యొక్క సత్వ, తమో, రజో గుణాలేవి అంటనివాడు. అందుచేత శివనామస్మరణంతోనే సకల జనులను పరిశుద్ధం చేయువాడు. శివుడు జనన మరణాలకు అతీతుడు, కాలాతీతుడు అనగా కాలమునకు వశం కానివాడు. అందుకే సదాశివుడు అంటారు. అంతయు శివుడే. అందుకే అందరు దేవతలు శివారాధకులే. పరమశివుడు అనగా అంతటా ఉండేవాడు. శివుడు ఎంతవరకు విస్తరించాడో కనుగొనడం అసంభవం. అది విష్ణువు బ్రహ్మలకు కూడా అసంభవం. ఇదిలా ఉంచితే శివుడికి అభిషేకం అంటే ఎంతో ఇష్టమని పురాణాలు చెప్తున్నాయి. పదార్థాలు ఏవైనప్పటికీ శివుడు ముమ్మాటికి అభిషేక ప్రియుడు అని అంటారు. శివుడికి కాసేన్ని నీరు పోసినా సంతోషంతో పొంగిపోతాడు. రేపు సోమవారం యథావిధిగా సూర్యోదయం కన్నా ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పవిత్ర వస్త్రాలను ధరించి పూజ గదిలో శివుడి చిత్రపటాన్ని లేదా శివలింగాన్ని సిద్ధం చేసుకుని పూలతో అలంకరణ చేసుకోవాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. శివుడికి గంధంతో అభిషేకం చేయాలి. ఇలా ఆలయానికి వెళ్ళైనా చేసుకోవచ్చు లేదా ఇంట్లో అయినా చేసుకోవచ్చు. అయితే అలా గంధంతో అభిషేకం చేస్తున్నప్పుడు శ్రీం శివాయ మహాదేవాయ ఐశ్వర్య ఐశ్వర్యాయ నమః అనే మంత్రాన్ని స్మరించాలి. ఇలా చేయటం వలన కుబేరుడికే అప్పు ఇచ్చిన ఆ ఐశ్వర్యకారకుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా నీటిలో బియ్యాన్ని వేసి నానబెట్టిన బియ్యాన్ని నైవేద్యంగా సమర్పించటం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కావున మీరు కూడా రేపు సోమవారం ఇప్పుడు చెప్పుకున్న విధంగా చేయటం వలన పరమేశ్వరుడి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అంతా అదృష్టం, ఐశ్వర్యమే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.